हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। नेनु मिरादा रोजुलागे ई रोज कूडा ओक मंची वीडियो तो मी अंदरिकी कूडा चाला यूजफुल वीडियो तो ई रोज कूडा नेनु मी मुंदुकु वच्चानंडी। इंका ई रोज वीडियो अयिते निजंगा चाला चाला इंट्रेस्टिंग गा उंटुंदंडी, एंदुकंटे ई वीडियो मी अंदरिकी कूडा चाला हेल्प अवुतुंदी, चाला मंदिकी यूज अय्ये वीडियो अंडी। अंदुकने मीरु वीडियो नी स्किप चेयकुंडा एंडिंग वरकु वाच चेयंडी फ्रेंड्स मन वीडियो नी। अलागे वीडियो चूस्तुन्न प्रति ओक्करु कूडा వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్। మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి। అలాగే వీడియోని మాత్రం కంటిన్యూగా వాచ్ చేయండి। మీరు ఎండింగ్ వరకు వాచ్ చేస్తేనే నేను ఏం వీడియోలో ఏం చెప్పాననేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది, కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి। ఈ రోజు నేను మీకు షేర్ చేసే ఈ రెమెడీతో మీకైతే 100% రిజల్ట్ అయితే కనిపిస్తుందండి। ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ రెమెడీని మేము యూస్ చేయాలి అని మీరు అడుగుతున్నారు, కాబట్టి నేనైతే నాకు పర్సనల్ గా నేను ఎక్కువగా నేను హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రెమెడీని అయితే నేను ఫాలో అవుతానండి। అందుకనే నేను మీకు షేర్ చేస్తున్నాను, మీరు తప్పకుండా యూస్ చేసిన తర్వాత మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది। ఎందుకంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ రెమెడీని మీరు ఫాలో అవ్వండి, ఎవరికైనా కూడా మీకు ఇది రిజల్ట్ అయితే కనిపిస్తుందండి। చాలా ఈజీ ప్రాసెస్ లో మనం చేసుకోవచ్చు ఇంట్లోనే। ఈ హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరిని కూడా బాధపెట్టే సమస్య అండి, చాలా వరకు ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం అయితే ఇదే అండి। మెయిన్ గా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది మొత్తం జుట్టంతా ఊడిపోయి మాకు గుండు అయిపోతుందా అని కూడా అనుకునే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు। ఇలా అనుకునే వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా జుట్టు ఊడిపోతుంది అంటే అదొక భయంతో టెన్షన్తో మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కదా। అలాంటప్పుడే మీరు దిగులు పడకుండా అంటే ఏం చేయాలి అని ఆలోచించకుండా నేను చెప్పే ఈ రెమెడీ మీరు ఫాలో అవ్వండి, చాలా 100% మీకు రిజల్ట్ కనిపిస్తుందండి। చాలా ఈజీగా మీకు ఒక్కసారికే రిజల్ట్ అయితే కనిపిస్తుంది। అందుకనే నేను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది నేను వీడియోలో మొత్తంగా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుందండి। మీరు స్కిప్ చేస్తూ వీడియోని వాచ్ చేసినట్టయితే మీకు క్లియర్గా అర్థమవుదండి, అప్పుడు మీరు వీడియో చూసినా కూడా వేస్ట్. అందుకనే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలనేది చాలా సింపుల్గానే నేను మీకు షేర్ చేశాను। ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవాటితోనే నేను మీకు షేర్ చేస్తున్నానండి, చాలా 100% రిజల్ట్ అయితే మీరు చూస్తారు। దీనికోసం ఇప్పుడు ఏమేమి కావాలనే నేను మీకు షేర్ చేస్తాను। ఈ రెమెడీ కోసం మనకి ఇక్కడ మెయిన్గా కావాల్సింది ఇక్కడ మెంతులు అండి। మెంతుల్ని నేను మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ పౌడర్ లాగా చేసుకున్నాను। ఆ మెంతులు అనేవి మన హెయిర్ ఫాల్ని చాలా వరకు కంట్రోల్ చేస్తాయి, అది మీ అందరికీ తెలిసిన విషయమే। నెక్స్ట్ ఇక్కడ ఒక 1 ఎగ్ తీసుకున్నాను। నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే కర్డ్ పెరుగు, కూడా గట్టిగా ఉండే పెరుగు తీసుకోండి, గడ్డ పెరుగు అంటాం కదా అలాంటి పెరుగు అయితే తీసుకోండి। మరీ పుల్లగా ఉన్నది కాకుండా కొద్దిగా మనకి ఏంటంటే మరీ పుల్పెక్కిన పెరుగు తీసుకోవడం వల్ల కూడా మనకు అది యూజ్ అవ్వదు। ఇలాగ నేను ఒక 1 ఎగ్ని అలాగే కర్డ్ని అలాగే నెక్స్ట్ ఇక్కడ మెంతుల్ని పౌడర్ లాగా చేసుకొని తీసుకున్నాను। ఈ ఎగ్ వల్ల మన హెయిర్ ఫాల్ అనేది ఈజీగా కంట్రోల్ అవుతుందండి। మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సింది ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్ అండి, మీరు ఫుల్ ఎగ్ని ఇక్కడ యూజ్ చేయండి। ఈ రెమెడీలో మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సిందే ఎగ్ అండి, ఈ ఎగ్ని మీరు ఫుల్ ఎగ్ని మొత్తంగా ఇక్కడ యూజ్ చేయడానికి ట్రై చేయండి, ఓన్లీ వైట్ ఎగ్ని మాత్రమే చాలామంది యూజ్ చేస్తారు, కానీ నేనైతే ఇక్కడ మొత్తం ఫుల్ ఎగ్ని యూజ్ చేస్తున్నాను। ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దీంట్లో నేనేంటంటే ఒక 1 కప్ పెరుగుని ఇక్కడ యాడ్ చేసుకున్నాను। నెక్స్ట్ ఇక్కడ మెంతుల పౌడర్ చేసుకున్నాను కదండి, అది ఒక 1/2 కప్ ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను। నెక్స్ట్ ఇక్కడ ఫుల్ ఎగ్ని మొత్తంగా నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను, ఇంతే అండి। ఇందులో మనం ఇంకా ఏమీ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు। నేను ఇంకా అదర్గా దీంట్లో ఏంటి అంటే లెమన్ని కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నానండి, ఒక 1/2 లెమన్ని, ఎందుకంటే లెమన్ వేసుకోవడం వల్ల మనకి స్కాల్ప్ పైన లాంటివి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉంటే మొత్తంగా పోతాయి, కాబట్టి నేనైతే ఇక్కడ 1/2 లెమన్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను। మీ దగ్గర లెమన్ లేదనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు। మెయిన్గా ఇక్కడ మాత్రం ఈ 3 ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనకి ఈ హెయిర్ ఫాల్ని అనేది మొత్తంగా కంట్రోల్ చేసుకోవడానికి ఇక్కడ ఈ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలా యూజ్ అవుతాయి, కాబట్టి మీరు ఇక్కడ ఈ 3 తిని వేసుకోండి, వేసుకొని మొత్తంగా ఇలాగా మిక్స్ చేసేసుకోండి। ఇంకా రెడీ అయిపోయిందండి, ఇంకా దీంట్లో మనం ఇంకా ఏమీ యూజ్ చేయక్కర్లేదు। చాలామంది ఏంటంటే ఎగ్ వైట్ని మాత్రమే వేసుకుంటారు, కానీ ఎల్లో ఎగ్ని కూడా వేసుకోండి, ఎందుకంటే మనకి ఎల్లో ఎగ్లో లుటిన్ అనే ఒక పదార్థం ఉంటుందండి, దానివల్ల హెయిర్ గ్రోత్ అయితే ఎక్కువగా విపరీతంగా ఉంటుంది, హెయిర్కి కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి, కాబట్టి ఈ ఎగ్లో ఉండే ఏంటంటే బయాటిన్ బీటా కెరటిన్ వల్ల మన హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, అలాగే సిల్కీగా మారుతుందండి మన హెయిర్ కూడా। అందుకనే మీరు ఎగ్ని ఇక్కడ స్కిప్ చేయకుండా యూజ్ చేయండి। నెక్స్ట్ ఇక్కడ మెంతులు, ఈ మెంతులు కూడా ఏంటంటే మన హెయిర్ని ఎక్కువగా గ్రోత్ చేయడానికి అలాగే జుట్టు ఊడిపోయే సమస్య తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మనకి మెంతుల్లో ఉండే బీటా కెరటిన్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి మన జుట్టు పెరుగుదలని ఎక్కువగా చేస్తాయండి। అందుకనే నేను ఎక్కువగా నేను మెంతులైతే ప్రతి ఒక్క రెమెడీలో యూజ్ చేస్తాను, మీరు కూడా ఇలాగ యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే
మన జుట్టును చక్కగా ఆరోగ్యంగా ఒత్తుగా పెరిగేలాగా చేసుకోవచ్చండి. మెయిన్గా ఏంటంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఈ రెమెడీని మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మీకైతే ఒక్కసారికే రిజల్ట్ అయితే కనిపిస్తుందండి, హెయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అయిపోతుంది, జుట్టు కుదుళ్ళ దగ్గర నుండి బలాన్ని ఇస్తుందండి ఈ ప్యాక్ అనేది. అందుకనే మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీ కామెంట్స్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే అండి, ఈరోజు వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.